ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని అభినందించడానికి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి శివాజీ రాజగారికి మా అన్నయ్య శివాజీ రాజగారు మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత రక్తం పంచుకొని పుట్టకపోయినా హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు అండగా అన్ని విషయాలలో నాకు ఒక అండదండగా ఉన్నటువంటి మా అన్నయ్య రామకృష్ణ గౌడ్ అన్న. తర్వాత గురురాజు, గురురాజు గురించి ఇంకా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన గురురాజు అంటే నాకు ఎంత ప్రేమ అంటే ఇంక నేను మాటలలో చెప్పలేను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించారు వీరి ముగ్గురికి. ఇంకా పోతే ప్రత్యేకంగా సి గోపాలకృష్ణ గారు, ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా ఎప్పుడు ప్రొడ్యూసర్లు మంచిగా ఉండాలి, ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి గోపాలకృష్ణ గారు. తర్వాత మా ప్రెసిడెంట్ గారి అల్లుడు అనిల్ గారు, తర్వాత మా మిత్రుడు ఈశ్వరు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై మాకు కొన్నంత బలాన్ని ఇచ్చారు, కొన్నంత సంతోషాన్ని ఇచ్చారు, చాలా సంతోషం. తర్వాత గోపాలకృష్ణ గారిని రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఈశ్వర్ అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకు, మీడియా మిత్రులు లేకపోతే ఏ కార్యక్రమం చేసినా దానికి హైప్ ఉండదు, ఆనందంలో మాటలు రావడం లేదంటారు. అదే ఇప్పుడు హీరోలుగా హీరోయిన్లుగా వీళ్ళు రియల్గా ఖచ్చితంగా వీళ్ళు గొప్ప ఆర్టిస్టులు అవుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. యాక్టింగ్ పరంగా మాత్రం ఇరగదీస్తారు ఆర్టిస్టులు, చాలా మంచి ఆర్టిస్టులు. తర్వాత హీరోయిన్ ప్రసూనా చంద్రిక. సార్ నా పేరు షైనా, అందరికీ నమస్కారం. ఈ స్క్రిప్ట్లో అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ గారికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే ఇది అమేజింగ్ స్క్రిప్ట్ నాకు ముందు నుంచి తెలుసు. సో అండ్ డైరెక్టర్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నా ప్రేమ కథ చిత్రం మనకందరికీ తెలుసు, ప్రేమ కథ చిత్రం ఉంది కదా, సో దానికి మించి ఈ సినిమా హిట్ అవుతుందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మా. తర్వాత ప్రసూనా చంద్రిక. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అండ్ ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ కృపాల్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్స్. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైనటువంటి, విశిష్టమైనటువంటి, విభిన్నమైనటువంటి పాత్రను పోషిస్తున్న మా మిత్రుడు వింజమూరు మధు గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. జేఎల్ 14 రీల్స్ సినిమా ప్రొడక్షన్స్పై జలీల్ గారు నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్లస్ రాజశేఖర్ గారు దర్శకత్వం వహిస్తున్నందుకు వారిద్దరికీ అభినందనలు తెలుపుతూ, ఈ సినిమాలో నన్ను కూడా ఒక భాగంగా చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రత్యేకంగా మోహన్ గౌడ్ గారికి, నిర్మాత దర్శకులకు కూడా నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సినిమా ప్రారంభించడానికి ముఖ్య కారకుడు జలీల్ గారు, మరి మోహన్ గౌడ్ గారు, వీళ్ళిద్దరి కలయికలో ఈ సినిమా వస్తున్నందుకు, ఈ సినిమాని తెలుగు చలనచిత్ర పరిశ్రమకి అండగా నిలబడి టీఎఫ్సిసి చైర్మన్గా ఆయన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అందరికీ మేలు చేస్తూ ఆయన స్వహస్తాలతో, మంచి హస్తాలతో రామకృష్ణ గౌడ్ గారు పూజ ప్రారంభించి దానికి గోపాలకృష్ణ గారు ఫస్ట్ షాట్ దర్శకత్వం వహించి శివాజీ రాజా గారు ఫస్ట్ క్లాప్ కొట్టి
ముగ్గురి మంచి మనసులతో వీళ్ళు ఈ సినిమాను ఆశీర్వదించినందుకు గురరాజు గారు మిస్ అయ్యారు. యాక్చువల్లీ ఆయన దర్శకత్వం వహించాలి ఫస్ట్ చాప్టర్. సో గోపాలకృష్ణ గారు ఒక నిర్మాత, గురరాజు గారు కూడా నిర్మాత. వాళ్ళిద్దరి మంచి మనసులే, ఎవరికి హాని చేయని మనసులు. సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి నిస్వార్థంగా సేవ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆర్కే గౌడ్ గారు, జేవి మోహన్ గౌడ్ గారు. వీళ్ళిద్దరు గౌడ్లే, వీళ్ళిద్దరు అన్నదమ్ములే. కాకపోతే కొంచెం కొన్ని కొన్ని చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటాయి ఇద్దరికి, అవి అభినందించాల్సిందే. సో ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని, జలీల్ గారు ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మించాలని, రాజశేఖర్ గారు దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాతో తెలిసి ఇండస్ట్రీకి ఒక మంచి దర్శకుడు దొరికాడని, సినీ పరిశ్రమ గర్వించే మెచ్చే స్థితిలో వాళ్ళు ఉంటారని నేను ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అసోసియేషన్ తరఫున పెద్దలకు కానీ, నాకు తెలిసినటువంటి మీడియా మిత్రులు, బంధుమిత్రులు, సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు ఇది చిత్రం ఒక 1.5 ఇయర్ బ్యాక్ ముందే స్టార్ట్ అవ్వడం జరిగింది. మార్చి 18 వచ్చి ఇక్కడ సార్ గారిని కలిసాము. అప్పుడు కోవిడ్ రన్నింగ్లో ఉంది, ఎవరు ఎక్కువ తిరగట్లేదు. సార్ గారికి ఫోన్ చేస్తే వచ్చి మా కోసం వచ్చేసారు. అప్పుడు ఇలా టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం అని చెప్పి వచ్చాము. సో అప్పుడు ఇక్కడ ఏంటంటే మెయిన్ సార్ ఇంట్రెస్ట్ అనమాట. నేను షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉండేవాడిని, కర్నూలులో షార్ట్ ఫిలిం చేశారు, బాగా తీసేవాడిని ఎంకరేజ్ చేశారు. తర్వాత ఇట్లా నేను ప్రొడ్యూస్ చేస్తాను, మరి మంచి ఏదైనా స్టోరీ ఉంటే రాసుకుని రా అని చెప్పారు. సో దాని తర్వాత ఇట్లా హర్రర్ మూవీ ఒకటి అనుకుంటున్నాం సార్ అని చెప్పాను. టైటిల్ ఏది అనుకుంటున్నాం అంటే ఇంకా ఏది అనుకోలేదు సార్ అంటే, సరే ఓకే ఇట్లా ఆల్రెడీ వచ్చింది కాబట్టి మనకు సార్ ఎలాగో మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనమాట. సో ఆయన అల్లుడు, ఐ మీన్ బామ్మలది గారు ఉన్నటువంటి సుధీర్ బాబు గారి చిత్రం ఉంది కాబట్టి, ప్రేమ గారి చిత్రం, మనకు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది ఇది, ఎందుకంటే బాగా ఆడింది కాబట్టి. సో దీని ముందర ఇంకా ఏదైనా నువ్వు యాడ్ చేయాలనుకుంటే చేయన్నారు సార్. ఇంకా యాడ్ గీడు ఏమి ఉంది సార్, జస్ట్ నా అని పెడతాను. ఎందుకంటే హీరో ఇండివిజువల్గా ఉంటుంది అది, నా అనేది అతని ప్రేమ కథ చిత్రాన్ని మనకు తెలియజేస్తున్నట్లు ఉంటుంది ఆ టైటిల్. సో నా అని యాడ్ చేస్తాను సార్ అని చెప్పి నా ప్రేమ కథ చిత్రం అని యాడ్ చేయడం జరిగింది. ఓకే సూపర్ బాగుందన్నారు. దాని తర్వాత వచ్చేసి మరి ఎలా అనుకుంటున్న సమయంలో కోవిడ్ వచ్చేసి ఇదంతా ఇలా జరిగిపోయింది. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, అది మన మంచి కోసమే అనుకుంటున్నాం కొన్ని వల్ల. సో ఫైనల్గా వచ్చేసి సార్ గారి దగ్గరకు వచ్చాం. మోహన్ గౌడ్ సార్, నాకు అసలు ఈ ఫిలిం చాంబర్, ఐ మీన్ ఫిలిం నగర్ అని కానీ ఫిలిం చాంబర్ అని కానీ ఇలా ఉంటారు, ఇలా ఉంటుందనే తెలియదు. ఎందుకంటే షార్ట్ ఫిలిం చేసుకుంటూ ఉండేవాళ్ళం కదండి, పెద్ద హోప్స్ అనేవి లేవు. అట్లాంటిది స్టేజ్ వరకు తీసుకొచ్చారు, దానికి అండదండగా ఉన్నటువంటి మా మోహన్ గౌడ్ సార్ గారికి నా పాదాభివందనాలు. అండ్ నా సినీ లైఫ్ ఆయనకి రుణపడి ఉంటాను. నేను ఎదిగినా ఏదైనా ఒక సక్సెస్ సాధించినా కూడా అది త్రూ ఆయన ద్వారానే వస్తుంది కాబట్టి, పరిచయం చేసి మమ్మల్ని ఈ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఇంట్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఆయనకు మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటాను సార్. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చేసినటువంటి మరొకసారి పెద్దలకు, ఆర్టిస్టులకు, హీరో హీరోయిన్లకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ ఎంకరేజ్, మీ సపోర్ట్ ఎప్పుడు ఎల్లప్పుడూ మాకు ఇలాగే ఉండాలని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నేను వచ్చినటువంటి శివాజీ రాజా సార్ గారికి నా పాదాభివందనాలు అండి. ఎందుకంటే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కన్ఫ్యూజన్లో మర్చిపోయాను సార్. మీ సహకారం, మీ ఎంకరేజ్మెంట్ మాకు ఇలాగే ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు వచ్చినందుకు, మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్ సార్. తర్వాత చిత్ర హీరోలు, హీరోయిన్లు తమ స్పందన తెలియజేస్తారు క్లుప్తంగా. సంతోష్ రన్నా. హలో అండి. మొదటిగా మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఆయన నాకు ఈ మంచి ఆపర్చునిటీ ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్స్ఫుల్ సార్. అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మన రాజశేఖర్ గారు, డైరెక్టర్ గారు ఒక మంచి స్టోరీతో వచ్చారు. ఖచ్చితంగా ఈ స్టోరీ హిట్ అవుతుందని, హిట్ అవ్వేలా ఆయన తీయాలని, ఆయన స్టోరీ చెప్పిన విధానాన్ని బట్టి కంటే 100 times బెటర్గా స్టోరీని తీయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మన మోహన్ గౌడ్ సార్, అసలు ఆ సార్ లేకపోతే ఇంత మంచిగా జరిగేదే కాదు. వెనకాల నుండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.